సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ అంబేద్కర్ గారు అయితే ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చిందని చెప్పి మనం అందరం కొన్ని వేల వేల సార్లు వల్లభిస్తూ ఉంటాము. ప్రతి ఊర్లో ఆయన విగ్రహాలు పెట్టి మనం దండలు వేసి పూజిస్తూ ఉంటాము. ఆయన చెప్పిన మినిమం స్ఫూర్తి, ఆయన చెప్పిన మినిమం స్ఫూర్తి కూడా అమలు చేయట్లే. అసలు నేను అక్కడే అంటున్నా, ఇవన్నీ రిజర్వేషన్ గంగలబోని కానీ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి స్ఫూర్తిని అర్థం చేసుకున్న మెరిట్ ఉన్నటువంటి లీడర్షిప్ లేకపోవడం వల్ల ఎంత జరుగుతుంది అని. అసలు ఉండాల్సిన మెరిట్ ఎక్కడంటే భారత రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ యొక్క స్పిరిట్ని ఏదైతే ఆయన ప్రవచించిండో దాన్ని అర్థం చేసుకున్న పాలకులు లేరు కాబట్టే మెరిట్లెస్ రూలర్స్ ఆర్ రూలింగ్ దిస్ కంట్రీ అని చాలామంది మీదలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఇది ఇట్లా దాపరించింది. వాళ్ళు నిజంగా మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటే అంబేద్కర్ ఈరోజు ఏమన్నారు, నా దేశం 20 ఏళ్లలో కులాలు లేని, మతాలు లేని, వైవిధ్యాలు లేని, అంతరాలు లేని ఒక సమసమాజం ఏర్పడుతుందని చెప్పి అయితే కలగన్నాడు రాసిండ్రు. ఇక 75 సంవత్సరాల తర్వాత ఏబీసీడీల వర్గీకరణ ఎందుకు వచ్చింది? ఇవాళ బీసీ అడ్వకేట్లుగా ఇంత మెరిట్ ఉన్నప్పటికి కూడా, ఈ కాలంలో కూడా మాకు ఎందుకు హైకోర్టులలో సుప్రీంకోర్టులో జడ్జీలుగా లేము మేము, ఇదేం దుర్మార్గం అని చెప్పి అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా మేము అడగడమే మాకు కొంచెం అంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి స్ఫూర్తి కనుక నిజంగానే వీళ్ళు అర్థం చేసుకొని అమలు చేసి ఉంటే ఇవాళ మనం ఇది డిమాండ్ చేసుకోవడం కాదు. కారకులు మీరు, మెరిట్ లేనడం కాదు ఇక్కడ, మెరిట్ లేని వాళ్ళు మీరు కాబట్టి ఇవాళ ఇది దాపరించింది. ఇవాళ ఇంతెందుకు బాధ అనిపించే అంశం, ఇలా మోడీ గారు ఉన్నారు, సరే రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇలా ఒక ఓబీసీ దేశానికి ముఖ్యమంత్రి అని చెప్తున్నారు కదా, మరి ఓబీసీ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు, ఒక ఓబీసీ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు అందులో ఈ కాలంలో సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్న కాలంలో 5 ఏళ్ళకే ముఖం మొత్తి ఆరోసారి మళ్ళీ 2వ సారి రావడానికి కష్టమవుతున్న ఈ కాలంలో 2 సార్లు పరిపాలించి 3వ సారి కూడా భారత ప్రధానమంత్రిగా రాగలిగిండు, ఇది దీన్ని ఏమంటారు, అని అంటున్నాను. చేతకాంతనం అంటారా, అవగాహన లేనితనం అంటారా, మెరిట్ లేనితనం అంటారా? అంటే ఆకలి నుంచి, దుఃఖం నుంచెల్లి, అణచివేత నుంచెల్లి వచ్చినవాడు అధికారంకి వస్తే, ఇంతకుముందు సీన్ చెప్పినట్టుగా ఈ ప్రజలకు ఎంత న్యాయం జరుగుతుందో ఇవాళ జరుగుతున్నాయి కదా, ప్రజలైతే ఎన్నుకున్నది జరుగుతుంది కదా. ఇవాళ ఇంతెందుకు ఇప్పటిదాకా మీరు చెప్పిండు లక్ష్మణ్ గారికి కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాలి. అప్పుడప్పుడు పేదలు, సామాన్యులు ఏమంటున్నారు, చివరికి మీరు అణచివేస్తుండొచ్చుగాక, మీరు మమ్మల్ని చంపుతుండొచ్చుగాక, మా ఆస్తులు కొల్లగొడుతుండొచ్చుగాక, కానీ మాకు చట్టం మీద అపారమైన నమ్మకం ఉంది, మాకు విశ్వాసం ఉందని చెప్పి అప్పుడు మాట్లాడుతూ ఉంటాం. కారణం ఏంటంటే అంటే లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఇలా ఎక్కడ కూడా నేను చాలాసార్లు నేను కూడా చెప్తా ఉంటా, ప్రతి రంగంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాన్వెంట్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళని దరఖాస్తు తీసుకపోతే కేవలం రూల్స్ పొజిషన్ చెప్తారు తప్ప దాని నుంచి డివైడ్ కాడు. అదే ఒక సోషల్ వెల్ఫేర్, ఒక బీసీ వెల్ఫేర్, ఒక 6 కిలోమీటర్లు సైకిల్ మీద పోయినోడు, నడిచిపోయి ఆకలిని, దుఃఖాన్ని అనుభవించినోడు కనుక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాలాంటలను దరఖాస్తు తీసుకపోతే సరే మంచి ఇష్యూ మీరు లేవనెత్తింది, కానీ సిస్టమ్ అంగీకరించదు, కానీ మీరు ఇట్లా రాయండి, దీన్ని మనం అధిగమించి ప్రజలకు అవసరమైంది కాబట్టి ఇది చేస్తే న్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి చేద్దామనేటువంటి మాట మాట్లాడతారు. అంటే అర్థమేంటిది ఇవాళ అంటే నువ్వు పరిపాలనలో ఉన్నవాళ్ళు కూడా అంతే, ఇవాళ మంత్రులుగా ఉన్న దాంట్లో కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రధానమంత్రిగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా నీకు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎంత పెద్ద తేడా ఉంటుందో ఇప్పుడు వీరు చెప్పినట్టున్నది. ఒకరు వస్తే ఎట్లా వస్తారు, ప్రసాద్ గారు వస్తే ఎట్లా వస్తారు అంటే వస్తారు డెఫినెట్గా, వడ్డించేవాడ కాడ నీవు ఉంటే తప్పకుండా వచ్చే ఆస్కారం ఉంటుంది. రాజకీయాల్లో వంశపార్యం ఉంటుందో ఉండేది కానీ వీళ్ళ మాత్రం వంశపార్యపర్యం చాలా ఎక్కువ ఉన్నట్టుగా మాత్రం వినిపిస్తూ ఉంటుంది. ఎట్లా వస్తుందా కొద్దిగా ఇంత సపోర్ట్ లేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి. ఇవాళ నేనున్నా అంటే నా కొడుకు కొంచెం రాజకీయాలు రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది.
నేను జడ్జిగా ఉంటాను, నా కొడుకు రాజకీయ నా జ్యుడిషియల్ పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఎక్కడో కాడ గింత సపోర్ట్ లేకపోతే ఇంకొకరు బయటకు వచ్చి పైకి వచ్చే ఆస్కారం లేదు. అక్కడక్కడ అప్పుడప్పుడు తన్నుకొని వచ్చేవాళ్ళు, సొంతంగా తన్నుకొని వచ్చేవాళ్ళు అభివృద్ధి చెందంగా చూసినాం, కానీ సపోర్ట్ లేకపోతే ఎక్కడ వచ్చేటువంటి ఆస్కారం ఉండదు. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, పలానా ఆయన కొంత లిఫ్ట్ ఇచ్చిండుగా నేను పాక్కుంటా పోయినా కాబట్టి వచ్చిన, కానీ సమాజం అయితే హోల్గా, సమాజం అయితే హోల్గా ఈ వర్గాలను పైకి తీసుకురావాలి, వీళ్ళకు కూడా ప్రాతినిధ్యం కలిగించాలి. కలిగిస్తేనే ఇవాళ కోర్టులో కూడా సమన్యాయం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, పేద ప్రజానికాన్ని లాభం జరిగే ఆస్కారం ఉండేటువంటి సోయి కన్సర్న్ లేదు ఇక్కడ. కాబట్టి ఇవాళ మీరు ఏ డిమాండ్ అయితే చేస్తున్నారో అది రాజ్యసభలో ప్రస్తావించినా లేకపోతే పార్లమెంట్లో ప్రస్తావించినా ఇంకెక్కడ ప్రస్తావించినా ఒకటి మాత్రం జరగాల్సిన అక్కడ ఉండే, ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా అట్లీస్ట్ కొంతమందిని పంపాలి, న్యాయంగా న్యాయం అదని చెప్పి ఆ సోయి అన్న వాళ్ళకు ఉండాలి. సోయి తప్పిల్లు కాబట్టి, సోయి తప్పిల్లు కాబట్టి అది గుర్తించలేదు కాబట్టి ఇవాళ మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఎక్కడో కాడ ఇప్పటికైనా కూడా ఈ వర్గాలకి అన్ని రంగాల్లో దూసుకుపోతున్న వర్గాలకి ఒక మాట చెప్పాలంటే, ఈ సమాజాన్ని మోస్తున్న వాళ్ళు, సమాజానికి ఇక్కడ బోబెడుతున్న వాళ్ళు, సమాజంలో అన్ని రంగాలు రాణిస్తున్న వాళ్ళు, ఇవాళ నేను చూస్తున్న బీసీబీ బీసీడి ఈవెన్ ఈడబ్ల్యూఎస్ కంటే కూడా ఎక్కువ మార్కులు వస్తే సీట్లో రాని పరిస్థితి వచ్చింది. బీసీడీకి బీసీబీకి అసలు ఓపెన్ కాంపిటీషన్ లెక్క ఉన్నది, అలా ఓపెన్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండదు. మన ఎగ్జామ్స్ రావడానికి పోతే పిల్లలకి వాళ్ళు అన్నారు ఆ రిజర్వేషన్ మీద మన పిల్లలు విపరీతం ఆందోళన చేశారు, కాదు కాదు చేసేటప్పటికే చేస్తామని, కానీ ఎంత దుర్మార్గం అది. అంటే అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, మేధావులు చెప్పినట్టుగా హక్కుల కోసం కొట్లాడాలి, సాధించుకున్న హక్కుల అమలు కోసం కూడా కొట్లాడాలంటే ఎంత దారుణమో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే జీవితాంతం కొట్లాడే మనం, కొట్లాడే వీళ్ళకి ఏం పని లేదా? వీళ్ళ పని ఊకే గిదేనా? కాళ్ళు కొట్టించుకోవాలి, ఊకే మీటింగ్ పెట్టదని ఉండాలి? అంటే మీరు మీరు మీ బాధ్యతను విస్మరించకుండా ఉండి ఉంటే ఇవాళ మేము ఈ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకనే కారకులు మీరైండ్రు. ఇవాళ మీ కొట్లాటలేమేమో ఏదో మాకు పనికి లేక కొట్లాడినట్టుగా మమ్మల్ని ముద్రేసే ప్రయత్నం చేస్తున్నాం, ఇది మంచిది కాదు, సమాజానికే మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. నేను అనుకుంటాను ఇది ఎల్లకాలం నడవదు, ఎక్కడో కాడ తప్పకుండా మరలబడ్డ తెలంగాణ అని చెప్పి ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిండో, దేశం మొత్తంలో మరలపడ్డ జనం ఉంటారు, ఆ జనానికి సపోర్ట్ చేసి మట్టి ఉంటుంది, దాన్ని మర్చిపోవద్దు. అనేక ఉద్యమాలకు అనేక రకాల సందేశాలకి